హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం 2021లో రిలీజ్ అయిన ద ఇన్నోసెన్స్ అనే నార్వేగియన్ సూపర్ న్యాచురల్ హర్రర్ మూవీ గురించి తెలుసుకుందాం. ఈ మూవీ స్టార్టింగ్లో ఒక ఫ్యామిలీ తమ రీసెంట్గా షిఫ్ట్ అయిన కొత్త ఇంటికి వెళ్తూ ఉంటారు. ఈ ఫ్యామిలీలో ఇడా అనే చిన్నపిల్ల ఉంటుంది. ఆ అమ్మాయికి మతిస్థిమితం సరిగ్గా లేని ఒక అక్క కూడా ఉంటుంది. ఆమె పేరు యానా. ప్రస్తుతం వీళ్ళు కారులో తమ కొత్త ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు యానా తనలో తాను ఏదో మాట్లాడుకుంటూ ఉంటుంది. అది చూసి ఈడాకి బాగా చిరాకు వచ్చి యానాని గట్టిగా గిల్లుతుంది. బట్ యానాకి మాత్రం అసలు పెయిన్ అనేది తెలియదు. నెక్స్ట్ సీన్లో ఈ ఫ్యామిలీ తమ కొత్త ఇంటికి వెళ్తారు. అప్పుడే యానా అండ్ ఈడాలు ఆ ఇంట్లో ఉన్న అన్ని రూమ్స్లోకి వెళ్ళి ఆ ఇల్లు ఎలా ఉంటుందని చెప్పి చూస్తూ ఉంటారు. దీని తర్వాత ఈడ తమ ఇంటి బయట ఉన్న ఒక లేక్ దగ్గరికి వెళ్తుంది. అక్కడే నేలపైన ఈడాకి ఒక ఎర్త్వామ్ కనిపిస్తుంది. దాన్ని చూసిన వెంటనే ఈడ ఆ ఎర్త్వామ్ని చాలాసార్లు తన కాలుతోటి తొక్కి దాన్ని చంపేస్తుంది. అప్పుడే ఈడ లేక్కి ఇంకో పక్క నిలబడి ఉన్న ఒక అబ్బాయిని చూస్తుంది. ఆ అబ్బాయి చాలాసేపటి నుండి ఈడని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఆ నెక్స్ట్ డే ఈడ ప్లేగ్రౌండ్కి వెళ్ళి ఉయ్యల్లో పడుకుని ఊగుతూ ఉంటుంది. అప్పుడే ఆమె ప్లేగ్రౌండ్లో పెద్దోళ్ళు ఫుట్బాల్ ఆడుతూ ఉండడం చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి గేమ్ని చూస్తూ ఉంటుంది. బట్ అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం ఈడని అస్సలు పట్టించుకోరు. నెక్స్ట్ బెన్ అనే అబ్బాయి ఈడ దగ్గరికి వచ్చి ఆమెతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. ఇందాక లేక్ దగ్గర ఈడని ఒక అబ్బాయి అబ్జర్వ్ చేస్తున్నాడు కదా, ఆ అబ్బాయి వీడే. ఇప్పుడు బెన్ను ఈడతోటి ఫ్రెండ్షిప్ చేయాలని చెప్పి ఆమె దగ్గరికి వస్తాడు. నెక్స్ట్ బెన్ను ఈడని అడవిలోకి తీసుకెళ్లి ఆమెకు తన సూపర్ పవర్ని చూపిస్తాడు. ముందుగా బెన్ను ఈడతోటి నువ్వు ఒక బాటిల్ క్యాప్ని పైనుండి కిందకు వదలని ఆమెకు చెప్తాడు. అప్పుడే ఈడ కూడా క్యాప్ని వదిలేస్తుంది. అప్పుడే క్యాప్ కింద పడుతూ ఉన్నప్పుడు బెన్ తన కంటితోటి ఆ క్యాప్ డైరెక్షన్ని చేంజ్ చేసి దాన్ని కింద పడేలాగా చేస్తాడు. అది చూసి ఈడ సర్ప్రైజ్ అయిపోతుంది. తర్వాత ఆమె కూడా బెన్ లాగే చేయడానికి ట్రై చేస్తుంది, కానీ ఆమె బాటిల్ క్యాప్ డైరెక్షన్ని చేంజ్ చేయలేకపోతుంది. నెక్స్ట్ ఈడ ఇంటికి వెళ్ళి తన పేరెంట్స్ తోటి బెన్ పవర్స్ గురించి చెప్తుంది. కానీ వాళ్ళు ఎవరూ కూడా ఈడ మాటలను అస్సలు నమ్మరు. అలాగే వాళ్ళు యానాని ఎక్కువ కేరింగ్ తోటి చూసుకుంటూ ఉంటారు. అది చూసి ఈడ చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. దాంతోనే ఆమె ఆ నెక్స్ట్ డే కొన్ని గ్లాస్ పెంకుల్ని యానా షూలో వేస్తుంది. కొంచెం సేపటి తర్వాత యానా మాము యానాని తీసుకుని వాకింగ్కి వెళ్తుంది. యానా వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఈడ గాజు ముక్కల్ని పెట్టిన షూనే వేసుకుంటుంది. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే యానా షూని వేసుకున్నా కానీ ఆమెకు మాత్రం ఏమీ అవ్వదు. ఇక్కడే మనకి యానాకి అసలు ఎటువంటి పెయిన్ తెలియదు అనే విషయం గురించి అర్థమవుతుంది. నెక్స్ట్ సీన్లో మనకి అయేషా అనే అమ్మాయిని చూపిస్తారు. ఈమె యానా వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న బిల్డింగ్లోనే నివసిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈమె తన బొమ్మతోటి ఆడుకుంటూ ఉంటుంది. లేటర్ అయేష బయటకు వెళ్దామని చెప్పి షూని వేసుకుంటుంది. అప్పుడే ఆమె పాదాలకు ఇంజురీ అయ్యి రక్తం కారుతుంది. ఈ ఇంజురీ చూడడానికి ఏదో షార్ప్ ఆబ్జెక్ట్ తోటి కోసినట్టు ఉంటుంది. నెక్స్ట్ ఏష తన గాయాన్ని చూసుకుంటుంది. అప్పుడే సడన్గా ఆమె గాయం మాయమైపోతుంది. మీన్వైల్ యానా పేరెంట్స్ యానాని తీసుకుని ఒక థెరపిస్ట్ దగ్గరికి వెళ్తారు. అక్కడ యానా పేరెంట్స్ డాక్టర్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు యానా సడన్గా పైకి లేచి తన కాలని పైకి కిందకి కొడుతూ ఉంటుంది. లేటర్ యానా పేరెంట్స్ యానాని తీసుకుని ఇంటికి వచ్చేస్తారు. అప్పుడే యానా మామూ యానా షూని తీస్తుంది. అప్పుడే ఆమెకు యానా సాక్స్ నిండా బ్లడ్ అనేది కనిపిస్తుంది. అది చూసి యానా మామూ చాలా కంగారు పడుతుంది. అది అదర్ హ్యాండ్ ఆయేష తన క్యాట్ని వెతుక్కుంటూ బిల్డింగ్ కిందకి వస్తుంది. నెక్స్ట్ ఆమె తన క్యాట్ కోసం వేరే బిల్డింగ్లోకి వెళ్ళి మెట్లు ఎక్కుతూ ఉంటుంది. అప్పుడే ఆమెకు ఒక తలుపు గడ ఊగుతూ కనిపిస్తుంది. అది చూసి ఆయేష డోర్ దగ్గరికి వెళ్ళి ఆ గడని పట్టుకుంటుంది. ఇంకో పక్క యానా ఆ గడని పట్టుకుని అటు ఇటు తిప్పుతూ ఉంటుంది. ఇప్పుడు ఆయేష డోర్ నాబ్ని పట్టుకున్న వెంటనే యానా అండ్ ఆయేషలు ఇద్దరు కూడా ఒకేసారి దాన్ని వదిలేస్తారు. నైట్ అయిన తర్వాత ఏష మాము ఏషని పడుకోబెట్టి తన రూమ్లోకి వెళ్తుంది. అప్పుడే ఏషకి చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్స్ నుండి స్ట్రేంజ్ వాయిస్లు అనేవి వినిపిస్తూ ఉంటాయి. ఆ నెక్స్ట్ డే ఈడ యానాని వాకింగ్కి తీసుకెళ్తా అని చెప్పి ఆమెను ప్లేగ్రౌండ్ దగ్గరికి తీసుకెళ్తుంది. అప్పుడే బెన్ను ఈడ దగ్గరికి వస్తాడు. నెక్స్ట్ బెన్ అండ్ ఈడాలు యానాని ప్లేగ్రౌండ్లోనే ఒంటరిగా వదిలేసి అక్కడ నుండి వెళ్ళిపోతారు. తర్వాత బెన్ వాళ్ళు ఫుట్బాల్ ఆడడానికి ట్రై చేస్తారు. కానీ సీనియర్ ప్లేయర్స్ బెన్ దగ్గరికి వచ్చి అతను ఫుట్బాల్ ఆడడానికి వీల్లేదని చెప్పి అతన్ని అక్కడ నుండి పంపించేస్తారు. కొంచెం సేపటి తర్వాత బెన్ దగ్గరికి ఒక పిల్లి వస్తుంది. ఇది ఏష వెతుకుతున్న పిల్లే. నెక్స్ట్ బెన్ను ఆ పిల్లిని మెట్లపైకి తీసుకెళ్ళి దాన్ని పైనుండి కిందకి వదిలేస్తే అది సేఫ్గా ల్యాండ్ అవ్వగలదా లేదా అని చూడాలని అనుకుంటాడు. దాంతోనే అతను పిల్లిని కిందకి వదిలేస్తాడు. నెక్స్ట్ బెన్ అండ్ ఈడలు ఆ పిల్లిని వెతుక్కుంటూ కిందికి వెళ్తారు. అప్పుడే ఆ పిల్లి నేలపైన పడి ఉంటుంది. అలాగే దానికి చాలా గాయాలు అవుతాయి. అది చూసి బెన్ను ఆ పిల్లికి నొప్పి కలగకూడదని చెప్పి దాన్ని చంపేస్తాడు. ఈడ కూడా బెన్ను ఆ పిల్లిని చంపడం చూస్తుంది. కానీ సర్ప్రైజింగ్గా ఆమె దాని గురించి పెద్దగా పట్టించుకోకుండా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఈడ యానా కోసం ప్లేగ్రౌండ్కి వెళ్తుంది. అక్కడ యానా ఆయేషతోటి ఆడుకుంటూ ఉంటుంది. అలాగే యానా అండ్ ఆయేషలు బాగా క్లోజ్ అయిపోతారు. ఆ నెక్స్ట్ డే ఈడ తన సిస్టర్ని యానా దగ్గర వదిలేసి నిన్న చనిపోయిన క్యాట్ బేస్మెంట్ దగ్గర ఉందో లేదో చూడడానికి వెళ్తుంది. కానీ అక్కడ క్యాట్ కనబడదు. దాంతోనే ఈడ షాక్ అవుతుంది. దీని తర్వాత ఈడ తన సిస్టర్ దగ్గరికి వెళ్తుంది. అక్కడే బెన్ కూడా ఉంటాడు. అక్కడ యానా ఆయేష అండ్ బెన్లు ప్లేట్ స్పిన్నింగ్ గేమ్ని ఆడుతూ ఉంటారు. అప్పుడే ఆ ప్లేట్ చాలాసేపు తిరుగుతూ ఉంటుంది. అది చూసి ఈడ ఇదంతా కూడా బెన్ పని అయి ఉంటుందని అనుకుంటుంది. అలాగే ఆమె బెన్ తోటి ఆ ప్లేట్ని తిరగకుండా
తప్పకుండా ఆపమని ఉంటుంది. బట్ బెన్ మాత్రం ఆ ప్లేట్ని తిప్పుతుంది, నేను కాదు మీ సిస్టర్ అని ఈడాకి చెప్తాడు. అది విని ఈడ సర్ప్రైజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఈడ బెన్ తోటి నువ్వు నీ పవర్ తోటి ఒక రాయి డైరెక్షన్ని మార్చగలవా అని అతన్ని అడిగి రాయిని కిందకి వదులుతుంది. అప్పుడే బెన్ కూడా ఆ రాయి డైరెక్షన్ని చేంజ్ చేయగలుగుతాడు. అది చూసి ఈడ ఆయేషాని కూడా అలా చేయమని అంటుంది. కానీ ఆయేషా దానికి ఒప్పుకోదు. ఇక్కడ ఈడాకి ఆయేషా దగ్గర కూడా స్పెషల్ పవర్స్ ఉన్నాయి అనే విషయం గురించి తెలుస్తుంది. యాక్చువల్గా ఆయేషాకి టెలిపాథిక్ పవర్స్ అనేవి ఉంటాయి. ఆమె తన పవర్స్ తోటి వేరే వ్యక్తులతోటి కనెక్షన్ని ఏర్పరచుకోగలదు. ఈ విషయం గురించి తెలియగానే ఈడ బెన్కి ఆయేషా పవర్స్ ఉన్నాయో లేదో అని చెప్పి చెక్ చేస్తుంది. ఇప్పుడు ఈడ ఆయేషాని మెట్ల పైకి తీసుకెళ్లి ఆమె చెవిలో చిన్నగా కొన్ని విషయాలు చెప్తుంది. అవన్నీ కూడా మెట్ల కింద ఉన్న బెన్కి వినిపిస్తాయి. నెక్స్ట్ ఈడ అనా దగ్గరికి వెళ్ళి ఆమె చెవిలో చిన్నగా కొన్ని విషయాలని చెప్తుంది. కానీ ఈడ ఏం చెప్తుందో ఏషా అండ్ బెన్లకి అర్థం కాదు. అంటే ఇప్పుడు యానా, ఏషా అండ్ బెన్లకి టెలిపాథిక్ పవర్స్ ఉన్నాయన్నమాట. అప్పుడే ఈడ మామ ఈడకి కాల్ చేసి నువ్వు మీ అక్కను తీసుకుని డిన్నర్ చేయడానికి ఇంటికి రా అని ఈడకి చెప్తుంది. నెక్స్ట్ ఈడ తన సిస్టర్ని తీసుకుని ఇంటికి వెళ్తుంది. అప్పుడే ఆమె యానా చెవిలో షార్క్ అనే వాడిని చెప్పి ఏషా అండ్ బెన్లు ఈ వాడిని వింటారని భావిస్తుంది. ఇంకో పక్క ఏషా తన ఇంట్లో కూర్చుని ఉన్నప్పుడు ఆమె తమ విండో పైన షార్క్ బొమ్మను గీస్తుంది. అదే టైంలో యానా కూడా తన స్లేట్ పైన షార్క్ బొమ్మని వేస్తుంది. ఈవెన్ బెన్న కూడా తమ టేబుల్ పై ఉన్న మట్టిలో షార్క్ ని డ్రా చేస్తాడు. ఆ నెక్స్ట్ డే ఈడ అండ్ యానాలు అడవిలోకి వెళ్ళి బెన్ను లాంగ్ డిస్టెన్స్ నుండి తమ చెప్పేది వినగలడా లేదని చెప్పి చెక్ చేస్తూ ఉంటారు. అప్పుడే బెన్ను చాలా దూరం వెళ్ళి నిలబడతాడు. అది చూసి ఈడ యానా చెవిలో చిన్నగా మాట్లాడి బెన్నని ఎగతాళి చేస్తుంది. ఈడ అన్న చెవిలో చెప్పిన విషయం గురించి బెన్నకి వినబడి అతనికి పిచ్చ కోపం అనేది వస్తుంది. నెక్స్ట్ అతను తన పవర్స్ తోటి ఆయేషాని గెంటేసి కింద పడేస్తాడు. అలాగే ఈడ పైకి స్టోన్స్ ని విసురుతాడు. కానీ ఈడ కరెక్ట్ టైంలో ఆ స్టోన్ నుండి తప్పించుకుంటుంది. నెక్స్ట్ బెన్ను ఆయేషాని పనిష్ చేయడానికి ఆమె దగ్గరికి వెళ్తూ ఉంటాడు. కానీ యానా మాత్రం అతని దగ్గరికి వెళ్ళి అతన్ని ఆపుతుంది. ఇక్కడే సూపర్ పవర్స్ ఉన్న యానా అండ్ బెన్లు తమ పవర్స్ తోటి ఫైట్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే వీళ్ళ దగ్గరలో ఉన్న మట్టి కొమ్మలు అన్ని కూడా వాటికవే ఊగుతూ ఉంటాయి. నెక్స్ట్ ఒక పెద్ద మొద్దు వీళ్ళ పవర్స్ ని తట్టుకోలేక విరిగిపోతుంది. అప్పుడే ఒక చెక్క ముక్క వచ్చి యానా కాల్లో గుచ్చుకుంటుంది. అది చూసి ఈడ మీరెవరు కంగారు పడకండి, ఈడకి పెయిన్ తెలియదని ఏషా అండ్ బెన్లకి చెప్తుంది. అది విని ఏషా యానాకి కూడా నొప్పి ఉంటుంది. కానీ ఆమె ఆ నొప్పి గురించి ఎవరికి చెప్పలేదని ఈడతోటి అంటుంది. దీని తర్వాత యానా అండ్ ఈడలు ఇంటికి తిరిగి వెళ్తారు. అప్పుడే యానా మాము యానా ఇంజురీని నోటీస్ చేసి ఆమెకి ఏమైందని ఈడని అడుగుతుంది. అప్పుడే ఈడ తన మామతోటి అబద్ధాలు చెప్పడానికి ట్రై చేస్తుంది. ఈడ చెప్పింది విని ఆమె మాము, నువ్వు ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటే ఎలాగా, చూడు ఆనాకి ఎంత పెద్ద గాయమయ్యిందో, అయినా నువ్వు యానాని అసలు పట్టించుకోవని చెప్పి ఈడని తిడుతుంది. నెక్స్ట్ సీన్లో బెన్ను తన ఇంట్లో కూర్చుని ఫుడ్తో ఆడుకుంటూ ఉంటాడు. అప్పుడే అతను గ్యాస్ మీద ఉన్న హాట్ వాటర్ పాట్ పైన ఫుల్గా కాన్సన్ట్రేషన్ చేసి దాన్ని మూవ్ అయ్యేలాగా చేస్తాడు. అప్పుడే గిన్నెలో ఉన్న వాటర్ బయటకు వస్తుంది. అది చూసి బెన్ను నేను ఇలా కూడా చేయగలనా అని చెప్పి నవ్వుకుంటాడు. నెక్స్ట్ బెన్ను మాము ఆ గిన్నెని పట్టుకోవడానికి ట్రై చేస్తుంది. అప్పుడే ఆమె చెయ్యి కాలిపోతుంది. అది చూసి బెన్నకి ఎక్కడా లేని ఆనందం అనేది వచ్చేస్తుంది. అప్పుడే బెన్ను మాము బెన్నగాడు తనని ఎగతాళి చేస్తున్నాడని అనుకుని అతన్ని తిడుతుంది. దాంతో బెన్నకి తన మామ పైన పిచ్చ కోపం వచ్చి తన పవర్ తోటి షెల్ఫ్లో ఉన్న ప్యాన్ని తన మామ నెత్తి పైన పడేలాగా చేస్తాడు. అప్పుడే ఆ ప్యాన్ బెన్న మామ నెత్తికి గట్టిగా తగులుతుంది. అదే టైంలో సర్ప్రైజింగ్గా ఏషా మామ నెత్తి పై నుండి రక్తం కారుతూ ఉంటుంది. అది చూసి ఏషా అమ్మ నీ నెత్తి పై నుండి బ్లడ్ వస్తుందని ఆమెకు చెప్తుంది. కానీ ఏషా మామకి మాత్రం ఆ బ్లడ్ కనిపించదు. ఇంకో పక్క బెన్న మామ స్పృహతప్పి కింద పడిపోయి ఉంటుంది. అప్పుడే బెన్నగాడు తన మామని చాలా స్ట్రేంజ్గా చూస్తూ బాయిల్ అవుతున్న వాటర్ని తన మామ కాళ్ళ పైన పోసేస్తాడు. దాంతోనే ఆమె కాళ్ళు కాలిపోయి పెయిన్కి తట్టుకోలేక గట్టిగా అరుస్తుంది. కానీ బెన్న మాత్రం ఏమి పట్టనట్టుగా తన మామ దగ్గరికి వచ్చి ఆమెనే చూస్తూ ఉంటాడు. ఆ నెక్స్ట్ డే యానా మాము యానాని బయటకు తీసుకెళ్లి ఒక టేబుల్ పైన కూర్చుని బుక్ ని చదువుతూ ఉంటుంది. అప్పుడే యానా అండ్ ఆయేషాలో ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళు అలా ఆడుకుంటూ ఉన్నప్పుడు యానా మాట్లాడుతుంది. అది చూసి యానా మాము షాక్ అవుతుంది. కొన్ని రోజుల తర్వాత బెన్ను ఆడుకోవడానికి తన ఇంటి నుండి బయటకు వస్తాడు. అప్పుడే ఫుట్బాల్ సీనియర్స్ బెన్ వైపు వస్తూ ఉంటారు. వాళ్ళని చూసి బెన్ను కొంచెం భయపడతాడు. అదే రోజు నైట్ బెన్ను ఫుడ్ కోసం తన ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్లో వెతుకుతూ ఉంటాడు. అప్పుడు కూడా బెన్ను మాము నేలపైన పడి ఉంటుంది. నెక్స్ట్ బెన్ను తన రూమ్లోకి వెళ్ళి ఒక గ్లోయింగ్ బాల్ తోటి తన బెడ్ పైన కొడుతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో మనకి ఒక వ్యక్తిని చూపిస్తారు. ఇక్కడ మనకి ఆ వ్యక్తిని ఎవరో కానీ కంట్రోల్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. నెక్స్ట్ ఆ వ్యక్తి ఇంటి బయటికి వెళ్ళి ఒక బ్రిడ్జ్ దగ్గర నిలబడతాడు. అక్కడే అతను ఒక రాయితోటి ఆ బ్రిడ్జ్ని కొడుతూ ఉంటాడు. అదే బెన్ ఇందాక బాల్ని కొట్టాడు కదా, అలానే ఈ వ్యక్తి కూడా బ్రిడ్జ్ని కొడతాడు. అదే టైంలో బెన్ని ఏడిపించే అబ్బాయి ఆ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చి బ్రిడ్జ్ పైన ఉన్న వ్యక్తిని క్రాస్ చేస్తాడు. అప్పుడే ఆ వ్యక్తి ఆ అబ్బాయిని ఫాలో అయ్యి తన చేతిలో ఉన్న రాయితోటి ఆ అబ్బాయి పైన అటాక్ చేస్తాడు. ఆ నెక్స్ట్ డే ఈడ నిద్రలేచేసరికి ఆమె పేరెంట్స్ రాత్రి బ్రిడ్జ్ పైన జరిగిన హత్య గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. లేటర్ ఈడ అండ్ ఆయేషా పేరెంట్స్ వాళ్ళిద్దరిని ఆడుకోవడానికి దూరం
దూరంగా వెళ్ళొద్దని చెప్తారు. కానీ వాళ్ళు మాత్రం తమ పేరెంట్స్ మాటను వినరు. నెక్స్ట్ ఈడ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి బ్రిడ్జ్ పైన ఉన్న బ్లడ్ని చూస్తుంది. నెక్స్ట్ ఆమె బెన్తో ఆడుకోవడానికి అతని వెనకాలే వెళ్తుంది. అప్పుడే బెన్ నేను మనుషులందరినీ కూడా కంట్రోల్ చేసి నాకు నచ్చినట్టుగా వాళ్ళని వాడుకుని వాళ్ళతోటి అన్ని పనులను చేయించుకోగలనని ఈడాకి చెప్తాడు. కానీ ఈడా మాత్రం బెన్న చెప్పింది అస్సలు నమ్మదు. అప్పుడే బెన్ ఈడని కంట్రోల్ చేసి ఆ ప్లేస్లోనే కింద పడి ఉన్న ఒక ఫ్రిడ్జ్ పైకి ఎక్కిస్తాడు. అది చూసి ఈడ చాలా భయపడిపోతుంది. లేటర్ ఈడా అండ్ బెన్లు ప్లేగ్రౌండ్లో ఉన్న సీనియర్స్ని చూస్తూ ఉంటారు. అప్పుడే బెన్ ఒక అబ్బాయి కాలు పైన ఫుల్గా కాన్సన్ట్రేషన్ని పెట్టి అతని కాలుని విరగొట్టేస్తాడు. అది చూసి ఈడాకి ప్యాంట్ తడిచిపోతుంది. అప్పుడే బెన్ ఆమెకు తెలియకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ బెన్ ఆయిష దగ్గరికి వెళ్ళి ఒక స్టోన్ తోటి ఆయిషను కొట్టి ఆమెను కింద పడిపోయేలాగా చేస్తాడు. అప్పుడే ఆయిష పైకి లేవడానికి ట్రై చేస్తుంది. బట్ ఆమెకు ఊపిరాడక కింద పడిపోతుంది. బెన్ ఆయిషని చంపేయాలని అనుకుని తన పవర్స్ ని ఆయిష పైన ప్రయోగిస్తూ ఉంటాడు. బట్ అప్పుడే ఈడ అక్కడికి వచ్చి బెన్ అని పక్కకు తోసేసి అతని కాన్సన్ట్రేషన్ ని దెబ్బతీస్తుంది. అప్పుడే బెన్నకి పిచ్చ కోపం వచ్చి ఈడ పైన అటాక్ చేయాలని అనుకుంటాడు. కానీ అదే టైంలో ఆనా అక్కడికి వస్తూ ఉంటుంది. ఆమెను చూడగానే మనోడు బాగా భయపడిపోయి అక్కడ నుండి పారిపోతాడు. కొంచెంసేపటి తర్వాత ఆయిష టెలిపాథిక్ ని వాడి ఆనాతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. అలాగే ఆమె బెన్తో నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండని ఆనని వార్న్ చేస్తుంది. నైట్ అయ్యాక ఆయిష నిద్రపోతున్నప్పుడు ఆమె బెన్న తన తలతోటి గ్లాస్ విండో పైన బాదుకుంటున్న సౌండ్స్ ని వింటుంది. దాంతో ఆయిష బాగా భయపడిపోయి తన మామ్ని పిలుస్తుంది. లేట్ నైట్ అయ్యాక బెన్న తన పవర్ మొత్తాన్ని వాడి ఆయిష మమ్మల్ని కంట్రోల్ చేయాలని అనుకుంటాడు. ఇంకో పక్క ఆనా నిద్రలో నుండి పైకి లేచి బాగా వర్రీ అవుతూ ఉంటుంది. అదే టైంలో బెన్న ఆయిష మమ్మల్ని కంట్రోల్ చేసి ఆమెను ఒక డార్క్ రూమ్ లోకి వెళ్ళేలాగా చేస్తాడు. అప్పుడే ఆయిష మామ్కి బాల్కనీలో ఎవరో కానీ తిరుగుతున్నారని అనిపించి ఒక కత్తిని తీసుకుని బాల్కనీలోకి వెళ్తుంది. అప్పుడే ఆయిష మామ సడన్ గా వెనక్కి తిరిగి ఒక స్ట్రేంజ్ కిడ్ ని చూస్తుంది. ఆ కిడ్ ఒక డెడ్ ర్యాబిట్ ని పట్టుకుని ఆయిష మామ్ని చలవింతగా చూస్తూ ఉంటాడు. యాక్చువల్ గా కిడ్ ఆయిషనే. ఆమె ఒక బన్నీ డాల్ ని పట్టుకుని ఉంటుంది. కానీ ఆయిష మామ్కి మాత్రం ఆమె ఒక వింత జీవిలాగా కనిపిస్తుంది. దాంతోనే ఆయిష మామ చాలా స్లోగా ఆమె దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఉన్న కత్తితోటి ఆయిషని పొడి చేస్తుంది. ఆయిష పొట్టలో కత్తి దిగ్గానే యానా తన ఇంటి ముందు ఉన్న స్టేజ్ దగ్గర కింద పడిపోతుంది. అలాగే ఆమెకు తన పొట్టలో నుండి చాలా పెయిన్ అనేది వస్తుంది. అదే టైంలో బెన్ తన కాన్సన్ట్రేషన్ ని కోల్పోతాడు. దాంతో ఆయిష మామ బెన్ కంట్రోల్లో నుండి బయటకు వస్తుంది. అప్పుడే ఆమె ఆయిష చనిపోతుండడం చూసి ఆమెను పట్టుకుని గట్టిగా ఏడ్చేస్తుంది. ఇంకో పక్క యానా పేరెంట్స్ కూడా స్టేర్స్ దగ్గరికి వచ్చి యానాని లోపలికి తీసుకెళ్తారు. ఆయిష చనిపోయిన వెంటనే యానా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటుంది. అది చూసి యానా పేరెంట్స్ బాగా వర్రీ అయిపోతారు. అదే టైంలో ఈడ బెన్న కారణంగానే ఆయిష చనిపోయిందని రియలైజ్ అవుతుంది. దాంతోనే ఆమె బెన్నని ఏదో ఒకటి చేయాలని డిసైడ్ అవుతుంది. అదే రోజు నైట్ ఈడ తన మామ్ తోటి అమ్మ ఎవరైనా మనతో తప్పుగా ప్రవర్తిస్తే మనం వాళ్ళని ఏం చేయాలని అడుగుతుంది. అది విని యానా మాము నీతో ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే నువ్వు వాళ్ళ గురించి పెద్దవాళ్ళకి కానీ లేదా పోలీసులకు కానీ ఇన్ఫామ్ చేయాలని అంటుంది. దాంతోపాటు ఎవరైనా నిన్ను ఈడిపిస్తున్నారా అని ఈడని అడుగుతుంది. అప్పుడే ఈడ అదేం లేదమ్మా నేను ఏదో క్యాజువల్గా అడిగాని అంటుంది. ఆ నెక్స్ట్ డే ఈడ బెన్నని ఒంటరిగానే ఏదో ఒకటి చేయాలని డిసైడ్ అవుతుంది. నెక్స్ట్ ఆమె తన మామ్ పర్స్లో ఉన్న మనీని కొట్టేసి బయటకు వెళ్తుంది. తర్వాత ఆమె బెన్న అపార్ట్మెంట్ని అప్రోచ్ అయ్యి ఒక టాయ్ ప్లేన్ని బెన్ దగ్గరికి తీసుకెళ్ళి బెన్ మన ఇద్దరం ఈ రోజు ఏదైనా ఆట ఆడుకుందామని అతన్ని అడుగుతుంది. నెక్స్ట్ ఈడాండ్ బెన్లో పరిగెత్తుకుంటూ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తారు. అప్పుడే బెన్ ఈడప్లేన్ టాయ్ని తీసుకుని దాన్ని కిందకి విసురుదామని చూస్తాడు. అప్పుడు బెన్ బ్రిడ్జ్ చివరన నిలబడి ఉంటాడు. అది చూసి ఈడ అతన్ని కిందకి తోసేయాలని అనుకుంటుంది. కరెక్ట్గా అప్పుడే అక్కడికి ఒక లేడీ వచ్చి వీళ్ళని చూసి బ్రిడ్జ్కి దూరంగా ఉండమని అంటుంది. కానీ ఈడ ఆమె మాటలను పట్టించుకోకుండా ఇదే మంచి ఆపర్చునిటీ అని చెప్పి బెన్నని బ్రిడ్జ్ పై నుండి కిందకి తోసేసి అడవిలోకి పారిపోతుంది. నెక్స్ట్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చిన లేడీ బెన్కి ఏమైందో అని చెప్పి బ్రిడ్జ్ పై నుండి కిందకి చూస్తుంది. ఇంకో పక్క ఈడ తనని తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక గ్లాస్ ముక్కని తన చేతిలోకి తీసుకుంటుంది. నెక్స్ట్ ఆమె ఒక కర్రని తీసుకోవాలని చెప్పి పక్కనే ఉన్న పెద్ద పాము పైన అనుకోకుండా చేయి వేస్తుంది. తర్వాత అది ఒక పాము అని తెలిసి బాగా భయపడిపోయి గట్టి గట్టిగా అరుస్తుంది. ఇక్కడ ఈడకి తను ప్రస్తుతం బెన్ కంట్రోల్లో ఉన్నాను అనే విషయం గురించి తెలుస్తుంది. ఆ నెక్స్ట్ సెకండ్ ఈడ ఒక డార్క్ ఫారెస్ట్ లో ఉంటుంది. అప్పుడే ఆమె దగ్గరకు ఒక స్ట్రేంజ్ పర్సన్ వస్తూ ఉంటాడు. అతనికి ఒక కాల్ మాత్రమే ఉంటుంది. అతన్ని చూడగానే ఈడాకి ఆల్మోస్ట్ హార్ట్అటాక్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈడ అక్కడ నుండి పారిపోయి ఒక హైవే పైకి వస్తుంది. అక్కడే ఆమె తన చేతిలో ఉన్న గాజు ముక్కను గట్టిగా పట్టుకుంటుంది. దానివల్ల ఈడ చేతికి బాగా పెయిన్ వచ్చి ఆమె బెన్ కంట్రోల్ నుండి బయటకు వచ్చేస్తుంది. ప్రస్తుతం ఈడ ఒక హైవే మధ్యలో నిలబడి ఉంటుంది. అప్పుడే ఒక కారు చాలా ఫాస్ట్గా ఈడ వైపు వెళ్తూ ఉంటుంది. అది చూసి ఈడ పక్కకి జంప్ చేస్తుంది. బట్ ఆ కారు ఈడ కాళ్ళని గుద్దేస్తుంది. ఆ నెక్స్ట్ సీన్ లో ఈడ ఒక హాస్పిటల్లో ఉంటుంది. అక్కడే ఈడ మామ కూడా కూర్చుని ఉంటుంది. ఆమెను చూసి ఈడ ఇప్పుడు బెన్నగాడికి ఏమైందని ఆమెను అడుగుతుంది. అది విని ఈడ మామ బెన్న బ్రిడ్జ్ పై నుండి కింద పడ్డా కూడా అతను సర్వైవ్ అయ్యాడని అంటుంది. ఇప్పుడు బెన్న సర్వైవ్ అయ్యాడని తెలిసి ఈడ చాలా సాడ్గా ఫీల్ అవుతుంది. లేటర్ ఈడ హాస్పిటల్ నుండి ఇంటికి తిరిగి వచ్చేస్తుంది.
అవుతుంది. నెక్స్ట్ ఆమె తన ఇంటి కిటికీలో నుండి చాలా టెన్షన్ తోటి బయటకు చూస్తూ ఉంటుంది. అప్పుడే బెన్ను ఆమె ఇంటి ముందుకు వచ్చి ఈడని చూస్తూ ఉంటాడు. అప్పుడే ఈడకి బెన్ను తన మామ్ని కంట్రోల్ చేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చంపేయాలని చూస్తున్నాడు అనే విషయం గురించి తెలుస్తుంది. దాంతో వెంటనే ఈడ బాత్రూంలోకి వెళ్ళి దాక్కుంటుంది. అప్పుడే ఈడ మామ ఈడని పిలిచి నువ్వు యానని కొంచెం జాగ్రత్తగా చూస్తూ ఉండు, నేను బయటకు వెళ్ళి వస్తా అని అంటుంది. దాంతో ఈడ స్లోగా బాత్రూమ్ నుండి బయటకు వచ్చి యానా కోసం చూస్తూ ఉంటుంది. బట్ ఆమెకు యానా ఇంట్లో కనిపించదు. ఇంకో పక్క యానా ఇంట్లో నుండి బయటకు వెళ్ళి బెన్తో ఫైట్ చేయడానికి తన పవర్స్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటుంది. అదే టైంలో ఈడ ఇంట్లో నుండి బయటకు వచ్చి లిఫ్ట్ ఎక్కడానికి ట్రై చేస్తుంది. బట్ ఆమెకు ఎలివేటర్ను ఉపయోగించేటప్పుడు చాలా డిఫికల్టీస్ అనేవి ఎదురవుతాయి. దాంతో ఈడ మెట్లు దిగి కిందకి వెళ్ళాలని డిసైడ్ అయ్యి మెట్లు దిగుతూ ఉంటుంది. కానీ అప్పుడే ఆమె చేతి స్టిక్ స్లిప్ అయ్యి కింద పడిపోతుంది. ఇప్పుడు ఈడ దగ్గర స్టిక్ లేకపోవడంతో ఈడ కిందకి దిగలేకపోతుంది. దాంతో ఈడకి బాగా ఫ్రస్ట్రేషన్ వచ్చేసి గట్టిగా అరుస్తుంది. ఆమె తన శక్తినంతా ఉపయోగించి అరవడంతో ఆమె లెగ్కి ఉన్న క్యాస్ట్ విరిగిపోతుంది. నెక్స్ట్ ఈడ మెట్లు దిగి తన సిస్టర్ని కనిపెట్టడానికి ఆమె దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఇంకో పక్క బెన్ అండ్ యానాలు ఫేస్ టు ఫేస్ నిలబడి తమ సైకిక్ పవర్స్ తోటి ఫైట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఫస్ట్ బెన్ను తన పవర్స్ను ఉపయోగించి యానా కింద పడేలాగా చేస్తాడు. తర్వాత అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అలాగే నేను యానా పైన గెలిచాను చెప్పి బెన్ను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడే యానా పైకి లేచి తన పవర్స్ పైన ఫుల్గా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటుంది. ఈసారి ఆమె పవర్స్ కారణంగా చుట్టుపక్కల ఉన్న బేబీస్ ఏడుస్తూ ఉంటారు. అప్పుడే అక్కడ ఉన్న చిన్నపిల్లలకి ఆ ప్లేస్లో ఏదో స్ట్రేంజ్ ఫీలింగ్ అనేది వస్తుంది. కొంచెం సేపటి తర్వాత ఈడ తన సిస్టర్ దగ్గరికి వచ్చి ఆమెతో జాయిన్ అవుతుంది. నెక్స్ట్ ఆ ఏరియాలో ఉన్న చిన్నపిల్లలందరూ కూడా బయటకు వచ్చి బెన్నునే చూస్తూ ఉంటారు. ఇప్పుడు యానా పిల్లలందరినీ కంట్రోల్ చేసి వాళ్ళందరి పవర్స్ని వాడుకుని ఈవిల్ పవర్గా ఉన్న బెన్నగాడిని ఓడిస్తుంది. దాంతో బెన్ను అక్కడికక్కడే చనిపోతాడు. దీని తర్వాత ప్రతి ఒక్కరు కూడా తమ తమ ఇళ్లకు తిరిగి వెళ్ళిపోతారు. ఈడ వాళ్ళు ఇంటికి వెళ్ళగానే యానా మాము నీ కాలుకి ఒక క్యాస్ట్ ఉండాలి కదా, అది ఏమైందని ఈడని అడుగుతుంది. ఈడ మాత్రం ఆమెకు సమాధానం చెప్పకుండా తన మామ్ని గట్టిగా హ్యాక్ చేసుకుంటుంది. అదే టైంలో యానా తన స్లేట్ పైన రాసిన దాన్ని అరెస్ట్ చేస్తూ ఉంటుంది. ఇంతకీ ఆమె తన స్లేట్ పైన ఏం రాసిందో మనకు కూడా తెలియదు. ఇక్కడతోటి ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది. సో ఈరోజుకి ఇంతే ఫ్రెండ్స్. మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సమ్మల్ని ఆన్లో పెట్టుకోండి.